అనుకుంట ట్రావెల్ ప్లానెట్ నేను మీ సుజాత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కదండి మరి వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకోవాలి అనేది అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి అండ్ అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి మీకు ఎలా చేసుకోవచ్చు అనేది అండ్ మనం అసలు వరలక్ష్మి వ్రత ఎందుకు చేసుకుంటారు అనే డౌట్స్ కూడా ఉండుంటాయి కొంతమందికి సో వరలక్ష్మి అమ్మవారు అంటే వరాలు ఇస్తారు అంటారండి సో మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడాను మనకి మంచి జరుగుతుందన్నమాట సో ఆ కోరికలను నెరవేర్తాయి అన్న నమ్మకంతో హిందువులు చేసుకుంటూ ఉంటారన్నమాట సో మన భక్తకి మంచి ఆయుష్ ఉండాలని చెప్పి పెళ్ళైన అమ్మాయిలు చేసుకుంటూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త రావాలి అని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటూ పూజ విధానం అనేది చేసుకుంటూ ఉంటారనమాట అండ్ పెళ్లి కాని వాళ్ళకి కన్యా ముత్తైదులు అని అంటారనమాట సో వాళ్ళకి వాయినం ఇచ్చినా కూడా అండ్ వాళ్ళకి తమ్ములం ఇచ్చినా కూడా చాలా చాలా మంచిది అని చెప్తూ ఉంటారండి చాలా మంది ఈ పూజని చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటూ ఉంటారండి కొంతమందికి కలశం పెట్టుకొని చేసుకుంటారు కొంతమంది అమ్మవారికి చీర కట్టి చేసుకుంటూ ఉంటారు అండ్ కొంతమంది వచ్చేసి నార్మల్గా పటానికి చేసుకుంటూ ఉంటారనమాట నాకు వచ్చేసి ఇది థర్డ్ టైం అనమాట నేను ఈ వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాత చేసుకోవడం అనేది సో ఫస్ట్ టైం మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారండి వరలక్ష్మి వ్రతం అనేసి వచ్చేసి సో ఇక్కడే చేసుకున్నాను నేను ఫస్ట్ పూజ వచ్చేసి అమ్మవారి సైడ్ నుంచి ఒక రూపు వస్తుంది అండ్ మా అత్తగారి సైడ్ నుంచి కూడా ఒక రూపు అనేది పంపిస్తారనమాట సో ఆ రెండు కూడాను అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని బ్రాహ్మణుల్ని పిలుచుకున్నాం మళ్ళీ ఫస్ట్ టైంలో ఫస్ట్ టైం అన్నదానం అది కూడా చేసుకున్నాము సెకండ్ టైం కూడాను కొంతమంది ఒక ఐదుగురు ముత్తైదువులకి భోజనాలు అవన్నీ పెట్టుకొని మేము మా ఇంట్లో చేసుకున్నామన్నమాట సెకండ్ టైం వచ్చేసి సో ఇప్పుడు నేను యాక్చువల్గా మా అత్తగారిది ఏదైతే పూజా విధానం ఉంటుందో అదే ఫాలో అవుతామండి మేము నార్మల్గా పటం పెట్టుకొని అమ్మవారి దగ్గర రూపు పెట్టుకొని చేసుకుంటూ ఉంటామన్నమాట సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా బాగా చేసుకుంటారనమాట సో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా లేరు మీ దగ్గరలో అండ్ ఇప్పుడు లాక్డౌన్ కదా మీరు అక్కడికి వెళ్ళలేకపోయినా మీరు వాళ్ళు ఎక్కడికి రాలేకపోయినా కూడా మీకు ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి కొంతమందికి శారీ కట్టడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ పీస్తో ఎలా కట్టచ్చు అనేది చూపిస్తానండి సో మీరు ఒక్కొక్కటిగా చూసి నేర్చుకోవచ్చు అనమాట మాకు తెలిసిన బ్రాహ్మణ ఆంటీ వాళ్ళు ఉన్నారనమాట మాకు వాళ్ళే వచ్చి చేపిస్తూ ఉంటారు సో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడాను ఏం కావాలి లిస్ట్ అంటే మనకి పూజకి ఏమేమన్నా తీసుకోవాలనేది మీకు కొంతమందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి సో అలాంటివి ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆంటీ అంకుల్ని అడిగి మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి సో ఇప్పుడు వచ్చేసి నేను అసలు ఎలా చేస్తారు అనేది చూపిస్తానండి బ్లౌజ్ పీస్తో చేసుకోవచ్చు అమ్మవారికి డెకరేషన్ అనేది చెప్పాను కదా సో ఏదైనా సరే ఒక మంచి పట్టు క్లాత్ ఆర్ మంచి కొత్త క్లాత్ని తీసుకోండి బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు ఇది యాక్చువల్గా నా రిసెప్షన్ శారీలో బ్లౌజ్ పీస్ అనమాట అప్పటి నుంచి నేను తీయలేదు కుట్టించలేదు దీన్ని నా శారీ కలెక్షన్ పెట్టాను కదండి దాంట్లో చూడొచ్చు మీరు ఒకసారి నా వర్క్ నా రిసెప్షన్ సారీస్ సో ఇన్ కేస్ మీరు చూడనట్లయితే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఏదైనా సరే మీరు పట్టుది కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దాన్ని ఈక్వల్గా హాఫ్కి ఇలా పెట్టుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్కి పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకోండి చూడండి ఇంత ఈ లెవెల్లో కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి అంటే మీరు కలశం పెట్టుకునే దాని ప్రకారంగా మీరు ఇక్కడి వరకు రావాలా ఎలా పెద్దగా కావాలా మీకు చిన్నగా కావాలా అన్న ప్రకారంగాను చూస్ సైజు ప్రకారంగా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఆగట్లేదు అనుకుంటే ఇక్కడ అండ్ ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి బట్ ఈ క్లాత్ వచ్చేసి ఆగుతుందండి సో అందుకనే నేను పిన్స్ అనేది పెట్టట్లేదు పెట్టకుండా దాన్ని ఇలా చిన్నగా మనము కుచ్చిల్ ఎలా వేసుకుంటాం కదా కానీ మనం పెద్దగా వేసుకుంటాం కదండి ఇవి చిన్నగా వేయాలన్నమాట చూడండి ఇలా చిన్నగా ఫ్రిల్స్ వేయాలి అండ్ మనం ఏ సైడ్ అయితే ఇటు నుంచి స్టార్ట్ చేసామో అది మళ్ళీ లోపలికి వచ్చేయాలి సో లోపలికి వచ్చిన తర్వాత చూసారా
ఇలా మనకి మంచి పట్టు లంగా లాగా వచ్చింది కదా సో అలా వచ్చిన తర్వాత పైన మనము ఒక పిన్ పెట్టేయాలి అన్ని కుచ్చిళ్ళకి కలిసే విధంగా ఒక పిన్నని పెట్టేసేయాలి అన్నమాట సో ఇలా మనము రెడీ చేసుకున్నప్పుడు ఇలా వస్తుందండి చూడండి సో ఇలా మొత్తం కూడా వస్తుంది అమ్మవారికి ఇప్పుడు దీనికి మనము థ్రెడ్ కట్టుకుంటామండి సో కలెక్షన్ కి ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది ఆ లోపు పక్కన పెట్టేద్దాం ముందుగా మనము కొబ్బరికాయకి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవాలండి సో మనం కొద్దిగా వాటర్ లో పసుపు కలుపుకున్నట్లయితే మనకి ఈజీగా కొబ్బరికాయ మొత్తాన్ని కూడాను పడుతుందన్నమాట సో ఇలా నీట్ గా మొత్తం కొబ్బరికాయ అంతా కూడాను పట్టే విధంగా రాసుకోవాలండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మనం కొబ్బరికాయకి చక్కగా పసుపు అనేది పట్టాలి అంటే ఒకసారి కొబ్బరికాయని ముందుగా వాటర్ తో కడుక్కొని మనం పసుపు పట్టించినట్లయితే చాలా తొందరగా మనకి పసుపు అంతా కూడాను పడుతుందండి ఇలా మనము కొబ్బరికాయకి మొత్తం పసుపు అనేది పట్టించిన తర్వాత దీనికి చుట్టూతా బొట్టులు పెట్టుకోవాలండి సో ఇలా బొట్టులు పెట్టుకోవాలన్నమాట సో ఇలా మనము పసుపు రాసుకున్న తర్వాత కొబ్బరికాయకి బొట్టులు పెట్టుకున్నామండి అలాగే కలశంకి కూడాను మనము మన కలశం ఉంది కదా కలశంకి కూడాను మనము పసుపు రాసుకున్నామండి సో ఇలా కలశంకి కూడాను పసుపు అనేది రాసుకోవాలండి ఇది వచ్చేసి అష్టలక్ష్మి కలశం అన్నమాట సో మొత్తం కూడాను లక్ష్మీదేవుల బొమ్మలు ఉంటాయండి అష్టలక్ష్మి కలశం అని అంటారు సో మీకు కావాలనుకుంటే గోల్డ్ షాప్స్ లో దొరుకుతాయండి తెచ్చిపెట్టుకోండి చాలా మంచిది ఇది ఇలా కలశం మొత్తంకి కూడాను ఎక్కడా కూడా పొడి లేకుండా మొత్తం మన కలశం చుట్టూ మనము పసుపు అనేది రాసుకోవాలండి సో ఇలా పసుపు రాసుకున్న తర్వాత దీనికి కూడాను బొట్టులు అనేది పెట్టుకోవాలి సో మన అమ్మవార్లు ఎక్కడెక్కడైతే ఉన్నారు కదా వాటి మొత్తంకి కూడాను మనం బొట్టులు అనేది పెట్టుకోవాలండి చెప్పాను కదా అష్టలక్ష్మి కలశం అని చెప్పేసి సో ఇలా చుట్టూతా మనము బొట్టులు అనేది పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఇలా మొత్తం కూడాను మనం కలశంకి పసుపు రాసి బొట్టులు అనేది పెట్టుకోవాలండి కొంతమంది వచ్చేసి దీంట్లో వాటర్ పోసి అక్షింతలు వేసి దక్షిణ వేస్తూ ఉంటారనమాట కొన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చేసి వాటర్ పోసుకుంటూ ఉంటారండి సో ఎవరి పద్ధతి ప్రకారంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా చేసుకుంటూ ఉంటారనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో వాటర్ అక్షింతలు దక్షిణ అనేది వేస్తున్నానండి ముందుగా మనము పీట వేసుకున్న తర్వాత దానిపైన మనం ప్లేట్ పెట్టుకొని దాంట్లో నిండుగా బియ్యం అనేది వేసుకోవాలండి సో ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మనం ముందుగా కలశానికి పసుపు రాసుకొని బొట్లు అనేది పెట్టుకున్నాం కదండి చెప్పాను కదా కొంతమంది దీంట్లో బియ్యం పోస్తూ ఉంటారు అని చెప్పి అండ్ కొంతమంది వచ్చేసి దీంట్లో వాటర్ అండ్ అక్షింతలు అండ్ దక్షిణ అనేది వేస్తారండి నేను వచ్చేసి వాటర్ దక్షిణ అండ్ అక్షింతలు అనేది వేసాను మీ ఆనవాయితీకి ప్రకారంగా ఎవరి ఆనవాయితీ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట సో ఇలా ఇప్పుడు మనం పసుపు రాసి బొట్లు పెట్టుకున్న దాన్ని దీనిపైన ప్రతిష్ఠించుకోవాలి సో దీనిపైన యూజువల్గా తమలపాకులు కానీ మావడాకులు కానీ పెడుతూ ఉంటారండి నేను వచ్చేసి మావడాకులు పెడుతున్నాను సో నార్మల్గా తమలపాకులు దొరికిన వాళ్ళు తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు వీటిని శుభ్రంగా కడుక్కొని మంచినీటితో కడుక్కొని మంచినీళ్ళు వేసానండి దీంట్లో సో ఇలా మొత్తం కూడాను పెట్టుకోవాలన్నమాట ఇక్కడ 5 ఆకులు యూజ్ చేస్తున్నాను నేను ఇలా మొత్తం మనం మావడాకులు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పసుపు రాసి పెట్టుకున్నాం కదండి పసుపు రాసి బొట్లు పెట్టి పెట్టుకున్న కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన ప్రతిష్ఠించుకోవాలి
పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంతమంది ఇలానే పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది వచ్చేసి ఈ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అనేది దొరుకుతుందండి. దానికి థ్రెడ్స్ ఉంటాయన్నమాట. దానిని కట్టేసి సారీ లాగా కొంతమంది కడుతూ ఉంటారు, బ్లౌజ్ పీస్ని కొంతమంది కడుతూ ఉంటారు. అలా ఎవరి పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. సో కొంతమంది వచ్చేసి దీనిపైన మళ్ళీ బ్లౌజ్ పీస్ అనేది పెడతారండి. సో ఆ బ్లౌజ్ పీస్ అని ఈ బ్లౌజ్ పీస్కి మనం వెనకాల ఊడిపోకుండా పిల్ల అనేది పెట్టుకున్నాం కదా, నేను వచ్చేసి గంధంతో ఇలా పెట్టానండి నామంలాగా. సో అలా మీరు ఓం కానీ స్వస్తిక్ కానీ అలా రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం దీనిపైన పెడుతున్నాం అన్నమాట. పెట్టుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అమ్మవారికి. సో దీన్ని మనం దీనికి అలంకరిద్దాము. సో దీన్ని దీనికి కట్టాలి కాబట్టి ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్తో దీని మొత్తాన్ని కడదామండి. అనుకున్నాం కదండి, దీనికి ఒక థ్రెడ్ అనేది తీసుకున్నాను అన్నమాట. ఏదైనా దారం మీరు తీసుకోవచ్చు, ఏదైనా థ్రెడ్ తీసుకొని దాన్ని ఈ పిన్నిస్లో నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇలా వచ్చే విధంగా కట్టుకోవాలండి. సో ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని మనము దీనికి కడతామన్నమాట. ఇలా మనము కట్టుకున్నప్పుడు ఇలా కొద్దిగా జారిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది కొంచెం పైకి లాగి దీన్ని కొంచెం ఇలా అనుకొని మధ్యలోకి మన మధ్యలో ఉన్న ఫ్రిల్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అనుకున్న తర్వాత మనం థ్రెడ్ ఎక్స్ట్రా థ్రెడ్ తీసుకున్నాం కదా దాన్ని దీని మీదకి వచ్చే విధంగా కట్టుకోవాలన్నమాట. సో ఇది జారిపోకుండా దీనికి మొత్తం కూడాను ఇలా వచ్చే విధంగా కట్టుకోవాలండి. నేను కట్టి మీకు చూపిస్తాను, మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనము అమ్మవారికి శారీ అనేది కట్టేశామండి. బ్లౌజ్ పీస్తో కట్టాం కదా మనము. ఇక్కడ మరి మనం థ్రెడ్తో కట్టాం కదండి, దాన్ని కనిపించకుండా అమ్మవారికి అలంకరణ అనేది చేద్దాము. సో ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను నేను మీకు. సో ఇలా మనం చక్కగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని. మీరు శారీ కట్టడం రాదు అమ్మవారికి, మరి ఎలా అలంకరణ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని. అండ్ మీకు ఇది ఎలా ఈ విధానం ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు వచ్చేసి నేను ఎలా అలంకరణ చేయాలనేది చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకొని మీరు కూడా మీ ఇంట్లో పూజ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ కదా. సో మీరు కూడా ఇలా చేసుకోండి. అంటే కొంతమంది కలసం పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. పెట్టుకునే వాళ్ళకి ఇలా ఇది హెల్ప్ అవుతుందండి. సో ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు.
ముందు రోజే చేసుకోకూడదండి. మీరు ఏ రోజైతే పూజ అనేది చేసుకుంటున్నారో ఆ రోజే మనం చేసుకోవాలన్నమాట. మీరు ఫస్ట్ వారం చేసుకుంటే ఫస్ట్ వారం, రెండో వారం చేసుకుంటే రెండో వారం అన్నమాట. మనం పొద్దున్నే తలస్నానం చేసి దాని తర్వాత అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవాలండి. పూజా విధానానికి వస్తే మేమైతే మార్నింగే లేచి తలస్నానం చేసిన తర్వాత నైవేద్యాలన్నీ కూడాను వండుకుంటామన్నమాట. నైవేద్యాలు కొంతమంది మూడు రకాలు, కొంతమంది ఐదు రకాలు, కొంతమంది తొమ్మిది, కొంతమంది పదకొండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు. వండుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి మనము ఏమేమైతే పెట్టాలనుకుంటున్నామో అన్నీ మనం దగ్గరలోనే పెట్టుకోవాలండి. పూజ ఒకసారి కూర్చున్న తర్వాత మళ్ళీ లెగ్గకూడదన్నమాట. మీ ఇంట్లో ఇంకెవరన్నా హెల్ప్కి ఉంటే ఓకే, బట్ ఇంకెవరన్నా లేరు అనుకుంటే అన్నీ మన దగ్గరలో పెట్టుకొని కూర్చుంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో ఆంటీ అందులో బ్రాహ్మణులు అనమాట. సో ఇద్దరు కూడా వస్తారండి నాకు పూజ చేయించడానికి. సో ఆంటీ అంకుల్ మాకు అమ్మవారిని డెకరేషన్ కానీ పూజ అంటే పూలు తీసుకొస్తూ ఉంటాం కదా అవన్నీ చేయడం కూడా వాళ్ళే చేస్తారండి. అండ్ మాకు ముందు రోజే లిస్ట్ అనేది రాసిస్తారండి, ఒక టూ డేస్ ముందు కానీ అలా లిస్ట్ రాసిస్తే ఏమేం కావాలి అవన్నీ కూడాను తెచ్చిపెట్టుకుంటామన్నమాట. మీరు ఇన్ కేస్ మీరు ఇప్పుడు వెళ్ళడానికి టైం లేదు, ఆర్ మీకు పంతులు అవైలబుల్గా లేరు, ఆ లిస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అడిగి మీకు ముందుగానే షేర్ చేస్తాను. సో దాట్ మీకు కూడా తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. నేను 2 ఇయర్స్ చేసుకున్నానని చెప్పాను కదండి. నేను పెళ్లి కాక ముందు కూడా మా మమ్మీ చేసుకునేవాళ్ళు, మమ్మీతో పాటు కూర్చునేదాన్ని. సో పెళ్ళైన తర్వాత 2 ఇయర్స్ నేను చేసుకున్నానండి. నేను చేసుకున్నప్పుడు ముఖ్యంగా కావాల్సిన వచ్చేసి మనకి తమలపాకులు, అట్టిపళ్ళు, అమ్మవారికి గాజులు, వక్క, పసుపు, కుంకుమ అండ్ శనగలండి. శనగలని ముందు రోజే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఏదైనా ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇది యాక్చువల్గా తాంబూలం ఇవ్వడానికి యూస్ఫుల్ అన్నమాట. మనము మీరు ఇవన్నీ ఇవ్వలేరు అనుకుంటే కూడాను మీరు జస్ట్ అట్టిపళ్ళు, తమలపాకు, దక్షిణ 1 రూపాయి 2 రూపాయలు కానీ దాంట్లో పెట్టేసి, ఒక సోంపు ప్యాకెట్ కానీ ఒక్క కానీ ఉన్నట్లయితే అది పెట్టేసి, కొన్ని గాజులు అండ్ ఒక జాకెట్ ముక్క ఉంటుంది కదా ఆ జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇచ్చేయొచ్చండి. అండ్ కొంతమంది అయితే ఏంటంటే గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారనమాట, రిటర్న్ గిఫ్ట్. నేను 2nd ఇయర్ చేసుకున్నప్పుడు నేను గిఫ్ట్స్ కూడా ఇచ్చానండి. నేను 9 మందికి ఇచ్చాను, 9 మందికి ఇచ్చాను, నాకు అంతగా గుర్తు లేదు. సో వాళ్ళందరికీ కూడాను భోజనం పెట్టామన్నమాట. మేము ముత్తైదులకి భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకొని వాళ్ళకి ఇలా తాంబూలం ఇచ్చేసి తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చామన్నమాట. అది మీ ఇష్టం అండి, మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తే బాగుంటుంది, ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు. బట్ ఈ టైంలో కరోనా కదండి, సో కొంచెం సేఫ్గా ఉండి చేసుకుంటే బాగుంటుంది. నైవేద్యం పెట్టేసుకోవాలి. నైవేద్యం పెట్టుకున్న తర్వాత అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఒక కొత్త సారీ అనేది పెడతామండి. కొత్త సారీ పెట్టి బ్లౌజ్ ముక్క పెట్టి అండ్ గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం కూడా మొత్తం నైవేద్యంకి మనం ఏవైతే ప్రిపేర్ చేసుకుంటాం కదా అవన్నీ కూడాను అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంకా పూజా విధానం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. మాకైతే ఆంటీ వాళ్ళు వచ్చి చేయిస్తారండి. వాళ్ళే కథ చదవడం కానీ బుక్ తీసుకురావడం కానీ అవన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారన్నమాట. సో మీరు ఇన్ కేస్ మీకు పూజారు అవైలబుల్గా లేరు అనుకుంటే మీరు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయండి అమ్మవారి పూజా కథ విధానం పుస్తకాలు అని చెప్పి, అవి తీసుకొచ్చి చేసుకోవచ్చు అన్నమాట. వారిని అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నట్లయితే ఆ అమ్మవారు మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుస్తారండి. సో మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని, అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో ఇలాగే నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరొకసారి చూడాలి అనుకుంటున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ పైన కొట్టినట్లయితే నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. అండ్ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను.